ये ब्रह्मा जी सर फ्रेंड ब्रह्मा जी फ्रेंड नहीं हो दी मी पार्टी जातीय नायकत्व केसीआर तो गली कुस्ती ढिल्ली दोस्त प्रचार निजा दीं इतवरक वास्तव वास्तव ले गली कुस्ती ढिल्ली दोस्त क्वेश्चन एराज का इप्क स्पष्ट राष्ट्र बीजेपी पार्टी सवत रेप एन कोड़े రేపు అధికారాన్ని చేపట్టుకుంటారు. ఈడల్ రాజేందర్ గారు, ఒకవేళ టిఆర్ఎస్ మీరు టిఆర్ఎస్ లో మీకు అక్కడ అప్రజాస్వామిక అక్కడ ఆత్మగౌరవం లేదని వచ్చారు మీరు బయటికి, టిఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ పరిస్థితి ఏమిటి? ఒకటి. రెండవది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలోనే కొంతమంది వ్యతిరేక పార్టీలో కుటుంబ సభ్యులే ఒకరిద్దరు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతిలో చాలా కాలం క్రితం వచ్చింది. ఈ మధ్యన కూడా చర్చ నడుస్తుంది. మీరు ఇప్పటిదాకా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారితో కూడా సన్నిహితంగా ఉన్నారు, అదే జిల్లాలో మీరు మంత్రిగా ఉన్నారు, మీకేమైనా సమాచారం ఉందా? మూడవది, జర్నలిస్టుల పరిస్థితి రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా అంటే చాలా, ఈ దేశంలో ఎక్కడ కూడా లేనంత అధ్వానమైన పరిస్థితి. జర్నలిస్టులు చాలా అవమానాలకు గురవుతున్నారు. మీరు ఆత్మగౌరవం కోసం మీరు కొట్లాడారు. మీ ఆత్మగౌరవం అని మేము జర్నలిస్టుల ఆత్మగౌరవం అని కూడా చెప్పి మీకు మద్దతుగా వచ్చాము. మేము ఈ జర్నలిస్టుల సమస్యల మీద మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? మీరు ఎక్కడ మరి రైతుల గురించి మాట్లాడుతున్నారు, కార్మికుల గురించి మాట్లాడుతున్నారు, సంఘాల గురించి మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్ సమస్యల మీద కూడా మీరు మీ యొక్క అవకాశం ఉన్న వేదిక మీద మాట్లాడాలని కోరుతున్నాను. ఒకటి, ఊహాత్మకమైనటువంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రేపు టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తారని ఊహాజనితమైన ప్రశ్న, దానికి నేను సమాధానం ఇప్పటికే చెప్పిన. జర్నలిస్టుల విషయం మీద చెప్పిండ్రు, జర్నలిస్ట్ విషయం చెప్పిండు, అది అక్షరాల సత్యం. ఇవాళ కేవలం తనకు డబ్బా కొట్టేటువంటి మీడియా తప్ప, తన వందిమా గాథలు తప్ప, అడుగులకు మడుగులు వచ్చేటువంటి బాధ్యత నిర్వహించేవాడి తప్ప వేటి కూడా స్థానం లేకుండా చేసిన విషయం వాస్తవం. ఇవాళ ఎవరన్నా కొంచెం అగ్రెసివ్గా ముందుకు పోయి ఏదైనా చూపిస్తానంటే తెల్లవారకు ఆ ఛానల్ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అనేక ఛానళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి మీకు తెలుసు. ఇలా మా మీద కొన్ని ఛానళ్ళలో వేసిండు, అవన్నీ ఏంటి? ధర్మం లేదు, న్యాయం లేదు, ఎంక్వైరీ లేదు. సపోజ్ నా మీద వేసిండు పర్సనల్గా ఒక టీవీ ఛానల్ వేసింది, దానికి జ్ఞానం ఉన్నట, ఆలోచించుకున్నట, ధర్మం ఉన్నట, అంటే ఏ ఫోర్త్ స్టేట్ ఏ మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వహించాలని పైలపక్షాన్ని ఉండాలని చెప్పి కోరుకున్నారు, అది కూడా వాళ్ళ చేతుల్లో పోయి బానిసత్వం ఉడిగి చేసింది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీలాంటి చిన్న పత్రికలు ఏమవుతున్నాయో వీటికి ఆ లక్షణం రాదు కాబట్టి తప్పకుండా కేసీఆర్ అనుకునేందుకు ఈ చిన్న పత్రికలను మేము కంట్రోల్ చేయలేము, వీళ్ళు స్వేచ్ఛగా రాసేటువంటి ఆస్కారం ఉంది, వీటి రీచ్ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, వీటికి కథం పట్టేయాలని కదా కథం పట్టించి వాళ్ళకి. వారికి ఒకటి ఏంటంటే ఆర్థికంగా మనిషి కుంగిపోతే ఉక్కిరిబిక్కిరి అవుతాడు, దారికి వస్తాడని చెప్పి భావిస్తారు కాబట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పి భావిస్తాడు. ఇక్కడ నీ ఆర్థిక మూలాలు ఏమున్నాయి? నీ ఉపాధి, నీ ఉపాధి దెబ్బ కొట్టాలని చెప్పి అనుకుంటే దెబ్బ కొట్టిండు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇది పరిమిడి కొనసాగదు. అందుకే కదా ఇలా ఒక్కలు కాదు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు అడగండి చెప్తారు మా సందర్భం రావాలని అంటున్నారు, కార్మిక వర్గం అంటున్నారు సందర్భం రాని అంటున్నారు, జర్నలిస్టులు అంటున్నారు సందర్భం రాని అంటున్నారు, కొన్ని వేల వేల మంది నాయకులు అంటున్నారు తొందరెందుకన్నా వస్తాం సందర్భం అని అంటున్నారు. మొత్తం ప్రజానికం అయితే సిద్ధంగా ఉన్నారే, గుర్తుపెట్టుకోండి. సార్ ఇస్తున్నారు వాళ్ళ పత్రికలకు ఇస్తున్నారు, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే వాడికి ఇస్తున్నారు, వాళ్ళని ఎదిరించే వాడికి స్వేచ్ఛగా నడిపేవాడికి ఇస్తలేరు. రాజేందర్ గారు, శ్రీనివాస్, భారత్ టుడే. మీరు రాజకీయంగా జరిగిన అవమానాలు చెప్పారు, గతంలో చాలా రోజులు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. మీరు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడే మీకు ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని కాదని సీఎం సమీక్షలు చేసిండే ప్రచారం కూడా జరిగింది. శాఖ పరంగా మీకు జరిగిన ఇబ్బందులు, శాఖ పరంగా మీకు జరగని సహకారం జరగని పరిస్థితి ఏమైనా ఎదురైందా? అప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా జనరల్గా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంది, సిస్టమ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఏ శాఖనైనా మాట్లాడుకునేటువంటి అధికారం, సమీక్షించే అధికారం ఉంటుంది. ఒకవేళ ఆ మంత్రి అందుబాటులో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను సొంతంగా సమీక్షించుకునే అధికారం కూడా ఉంటుంది. కానీ మంత్రులు ఇక్కడనే ఉంటారు,
మంత్రులు ఇక్కడే ఉంటాడు, ఆర్థిక మంత్రి ఇక్కడే ఉంటాడు, ఆర్థిక మంత్రికి సంబంధించిన రివ్యూ అంతా పది మంది జరుగుతూ ఉంటుంది. హోంమంత్రి బయటనే ఉంటాడు, హోంమంత్రికి సంబంధించిన రివ్యూ జరుగుతూనే ఉంటుంది. హోంమంత్రి గారు అయ్యో నా రివ్యూ జరుగుతుందని చెప్పిపోతే గేటగాడు ఆపి నీకు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్తాడు. ఇది సత్యం కదా? నాయని నరసింహారెడ్డి గారికి అదృష్టి రాలేదా, మహమూద్ అలీ గారికి అదృష్టి రాలేదా, మాకు అదృష్టి రాలేదా? ఇవి ఇన్నని చెప్తాం. అంటే ఒక్క మాట ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గొప్ప మేధస్సు ఉన్నప్పటికీ, అవగాహన ఉన్నప్పటికీ మంత్రులు కూడా కూసోబెట్టుకుంటే నడిపేవాడు తెల్లారితే పొద్దుతో నడిపేవాడు ఆయన కాబట్టి ఆయన కూడా అవగాహనకు వస్తుంది. ఆయన ఎంత తెలివిలేని ఎట్లా మంత్రిగా పెట్టావు, అవగాహన లేని వాడిని ఎట్లా మంత్రిగా పెట్టావు? పెడితే ఒకవేళ పెడితే మరి ఎడ్యుకేట్ చేసుకోవాలి కదా, అప్డేట్ చేసుకోవాలి కదా, అది కూడా లేదు. వారికి మెదట్ల ఆలోచన ఉన్నవాడు ఆయన దగ్గర ఉండలేడు.